డెబ్బై సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఎంతోమంది మేధావుల కలబోతగా భారత రాజ్యాంగాన్ని సమర్పించిన తరువాత ఆమోదించినటువంటి రోజు. ఇది పూర్తిగా అంబేద్కర్ గారి యొక్క మేధస్సుతో, ఆయనకున్నటువంటి తాత్వికతతో అంతర్జాతీయంగా మొత్తం అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలకు, విభిన్న కులాలకు, విభిన్న వర్గాలకు అందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం కల్పిస్తూ అట్టడుగు వర్గాల వాళ్ళ సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ఉండాలన్నటువంటి తలంపుతో ప్రజలకు హక్కులు, ఆదేశాలు, బాధ్యతలు ఉల్లంఘనలు చేస్తే ఏ రకమైనటువంటి నిబంధనలు, ఇవన్నింటినీ కూడా కూలంకషంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచి ప్రపంచంలో ఉన్న మతాల కంటే కూడా గొప్పగా, వాళ్ళ మత గ్రంథాల కంటే కూడా గొప్పగా భారత రాజ్యాంగ రూపకల్పన అంబేద్కర్ గారి కలంతో జాలువారింది. ఆ మహనీయుని నేతృత్వంలో రచింపబడ్డటువంటి భారత రాజ్యాంగ ఆమోదపు రోజు మనమందరం కూడా ఘనంగా పండుగగా జరుపుకోవాల్సినటువంటి శుభదినం.